నమస్కారం, సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కన్నుల పండుగ, కోనేటి రాయుడు బ్రహ్మోత్సవాలు, స్వర్ణరథం అశ్వవాహనంపై ఊరేగిన దేవదేవుడు, కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి, ప్రయోగాత్మకంగా వాహన శ్రేణి పరిశీలన, అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. తిరుపతికి మహర్దశ, మొబైల్ కారిడార్ కానున్న తిరునగరి, ప్రధాని చేతుల మీదుగా 4 సంస్థలకు శంకుస్థాపన, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, జిల్లా పరిపాలనాధికారి సిద్ధార్థ జైన్ వెల్లడి. అమరావతి నిర్మాణం ప్రజల గుండె చప్పుడు, అభివృద్ధికి దైవ సంకల్పంతో పాటు ప్రజల తోడ్పాటు, సహకారం అవసరమన్న టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ బాలపల్లి సుధారాణి. శంకుస్థాపనకు బయలుదేరిన టీడీపీ శ్రేణులు. కుప్పంలో సైకో హల్చల్, కత్తితో దాడి చేసిన ఉన్మాది, పరిస్థితి విషమం, సైకోకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. శ్రీకాళహస్తిలోని శ్రీ శక్తి స్వరూపణులకు అష్టమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో వివిధ ఆలయాల్లో అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ దక్షిణ కాళికామాత ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి కర్పూరంతో అలంకరణ చేశారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. కాగా కనకాచలం కొండపై శ్రీ దుర్గాంబ అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి విశిష్ట అలంకరణ చేశారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తజనాలు, మహిళలు ఉపవాస దీక్షలతో అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనార్థం భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తిరుమలకు రానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 హెలికాప్టర్ ద్వారా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం గరుడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ ప్రారంభం, 4 గంటలకు సెల్ఫోన్ సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. 5:15 శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. 6 గంటల వరకు ప్రధాని ఆలయంలో ఉంటారు. అనంతరం 6:15 తిరుమల నుండి తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు. 6:50 ప్రత్యేక విమానంలో ప్రధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ మొదటిసారిగా శ్రీవారి ఆలయానికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానమంత్రి గారి పర్యటన 22వ తేదీ సాయంత్రం ఉంటుంది. దాంట్లో జిల్లా యంత్రాంగము, పోలీస్ యంత్రాంగము, ఎస్పీజి, ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ వాళ్ళందరితో చర్చించి ఏ విధంగా ప్లాన్ చేయాలంతా కూడా చేస్తున్నారు. ఆలయంలో దాదాపు 45 నిమిషాలు ప్రధానమంత్రి గారు స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ప్రధానమంత్రి గారికి ఆలయ మర్యాదలతో ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారిని దర్శనం చేయించి తర్వాత ఆశీర్వచనం అయిన తర్వాత మళ్ళీ తర్వాత తిరుపతి. ఈ నేపథ్యంలోనే ప్రధాని ట్రయల్ కాన్వాయ్ని 2 సార్లు పోలీసు అధికారులు నిర్వహించారు. తిరుమల అంతటా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగున పోలీసులు, సిబ్బంది జల్లెడ పడుతూ తనిఖీలు చేస్తున్నారు. శ్రీకాళహస్తిలోని శ్రీ సీతలాంబ అమ్మవారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 8వ రోజున శ్రీ సీతలాంబ అమ్మవారికి విశేష అభిషేక పూజలను నిర్వహించారు. ఉభయధారల ఆధ్వర్యంలో అమ్మవారికి ఆలయ పూజారులు వివిధ సుగంధ ద్రవ్యాలతో మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశిష్ట అలంకరణ చేశారు. అమ్మవారిని విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకుని అనుగ్రహం పొందారు. అమ్మవారిని మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డితో పాటు కౌన్సిలర్లు దర్శించుకున్నారు. కలియుగ వైకుంఠనాథుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజున స్వామివారు బంగారు రథంపై మాడవీధిలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. సర్వలోకాలకు తానే అధిపతినని చాటుతూ స్వామివారు అనుగ్రహిస్తారు. స్వర్ణ రథంలో విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుని రథసేవలో పాల్గొని రథాన్ని లాగిన వారికి పునర్జన్మ రాహిత్యం కలిగి శాశ్వత పరమపదం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకని తెరవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుని రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఆద్యంతం స్వామివారి స్వర్ణ రథోష వైభవం కన్నుల పండుగగా సాగింది. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్, ఈవో, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. ఇది ఓన్లీ ఆడవాళ్ళకే కదా, లేడీస్కే ఇది. వెంకటేశ్వర స్వామి ఇచ్చింది అది గిఫ్ట్ లాగది. థ్యాంక్ యూ బాబు. మేము ఈరోజు చాలా మా జీవితం ధన్యమైందని అనుకుంటున్నాము. ఈరోజు మన స్వామివారి స్వర్ణరథం రాగే భాగ్యం మహిళలకు ముఖ్యంగా దొరకడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. ఈ పండుగ రోజున అందరు మహిళలు కూడా, ముఖ్యంగా రేపు మన రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతున్నందుకు. అలాగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీనివాసుడు కల్కి అవతారంలో అశ్వవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. మానవుని యొక్క ఇంద్రియాలన్నింటినీ కట్టడి చేస్తూ ముక్తి మార్గాన్ని ప్రసాదించేలా స్వామివారు కల్కి అవతారంలో భక్తులను కటాక్షిస్తారు. అందుకే అశ్వవాహనంలో మాడవీధిలో విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుంటే ముక్తి మార్గం సిద్ధిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అశ్వవాహనంలో ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆద్యంతం స్వామివారి వాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. ప్రాంతం పారిశ్రామిక హబ్ గా రూపొందనుందని, రేణిగుంట ప్రాంతంలో వివిధ సెల్ కంపెనీలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. తిరుపతిలోని ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మొబైల్ కమ్యూనికేషన్ కు తిరుపతి ప్రధాన కేంద్రంగా మారుతోందని అన్నారు. ఇప్పటికే 4 మొబైల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సంస్థలను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టాక మొదటగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న సందర్భంగా ఆయన పర్యటన విజయవంతం చేయటకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్పీ గోపీనాథ్ జట్టి కూడా పాల్గొన్నారు. సో ముఖ్యమంత్రి గారు లాస్ట్ 1 ఇయర్లో తీసుకున్నటువంటి చర్యలు, ఇక్కడ ఇంకోటి నేను చెప్పక తప్పదు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న భూ యజమానులు కూడా బాగానే సహకరించారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ కానీ, ఐఐటి కానీ, ఐసర్ కానీ, కాబట్టి ఒక తర్వాత ఒకటి అన్ని కళలు నిజం అవుతున్నాయి. కాబట్టి వారు కూడా ప్రత్యేకించిన అభినందనలు. ఇదే నేను చెప్తుంది, కొంత సహకారం ఉంటే ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని కల్పించి ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా బుధవారం తిరుపతిలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమర పోలీసు వీరులకు జోహార్లను అర్పించారు. ప్రతి పోలీసు ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసుల పాత్ర శ్లాఘనీయమని ఎస్పీ కొనియాడారు. మృతి చెందిన పోలీసులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దేశ భద్రత కోసం, ప్రజల శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు శ్రమించి రాత్రనక పగలనక, ఎండనక వాననక వారి ప్రాణాలను సహితం తృణప్రాయంగా చేసి దేశ భద్రత కోసం పోరాడుతున్నారు. దానిలో భాగంగా ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోవడం, వారి కుటుంబాలన్నింటిని కూడా వదిలి పైలోకాలకు వెళ్ళడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనార్థం జిల్లా ప్రభుత్వ యంత్రాంగం భారీ కాన్వాయ్ ని ఏర్పాటు చేసింది. అందుకోసం తమిళనాడు నుంచి ప్రత్యేకంగా వాహనాలను తెప్పించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్నారు. ఈ ముగ్గురు వీవీఐపీల కోసం 3 రకాల కాన్వాయ్లను పోలీసు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకని తమిళనాడు నుంచి ప్రత్యేకంగా 100 వాహనాలను జిల్లా రవాణా శాఖ అధికారులు తెప్పించారు. వాటిని ఎంఆర్పల్లిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఉంచి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అదేకాక ప్రధాని పర్యటనార్థం వాటిలో 4 బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఢిల్లీ నుంచి తిరుపతికి తెప్పించారు. అదేకాక గవర్నర్, సీఎంలతో పాటు చీఫ్ సెక్యూరిటీ అధికారుల కోసమని మరో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సిద్ధం చేశారు. ఈ వాహనాల కాన్వాయ్ అంతా రాయలసీమ డీఏజీ వేణుగోపాల్ నేతృత్వంలో నడుస్తాయి. ఇదిలా ఉండగా ప్రధాని పర్యటన సందర్భంగా రేణుగుంట విమానాశ్రయం నుండి ప్రధాని ప్రయాణించే మార్గాలతో పాటు తిరుమల ఘాట్ రోడ్డులో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అలాగే ప్రత్యేక బాంబు స్క్వాడ్లలో కల్వర్టు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాల నడుమ తిరుమల తిరుపతులలో నిఘా ఉంచి పటిష్ట బందోబస్తు చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆలయ ఈవో బ్రహ్మరంభ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్నదానంలో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆలయ ఈవో బ్రహ్మరంభ పలు విభాగాలను తనిఖీలు చేశారు. ఆలయం లోపల క్యూ లైన్ల నిర్వహణ, అర్చకుల పనితీరు, అక్కడ సిబ్బంది పనితీరును పరిశీలన చేశారు. ప్రసాదాల కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా భక్తులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. అలాగే నిత్యాన్నదానంలో అన్న ప్రసాదాలను పరిశీలించి నాణ్యత ప్రమాణాల నిర్వహణను గుర్తించారు. మజ్జిగ పలుచగా ఉండడం గమనించి మరింత నాణ్యతగా ఉండాలని ఆదేశించారు. ప్రసాదాలలో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటానని ఈవో హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వామపక్ష పార్టీలు బుధవారం రాస్తారోకో చేసి నిరసనను వ్యక్తం చేశాయి. రాష్ట్ర విభజన జరిగి 16 నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవటాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకులు తప్పుపట్టారు. ఈ నెల 22న రాష్ట్ర రాజధాని నిర్మాణం శంకుస్థాపనకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని సిపిఐ, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం లీలామహల్ సెంటర్లో 1.5 గంటల పాటు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. దీని కారణంగా తిరుమల బైపాస్ రోడ్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని పార్లమెంటులో చట్టం చేపడిన 92-93 నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రకటించాలని ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ రాస్తారోకో రోడ్ దిగ్బంధన కార్యక్రమాన్ని. ప్రజల భాగస్వామ్యంతో నిర్మితం కానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రపంచ స్థాయి గుర్తింపును పొందటం ఖాయమని టీడీపీ పేరూరు పంచాయతీ అధ్యక్షులు చెంచుమోహన్ యాదవ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి రాజధాని తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తుందని, ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. గురువారం జరిగే శంకుస్థాపన కార్యక్రమం సమయంలో తమ గ్రామంలో ప్రజలందరి మధ్య సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నట్లు చెప్పారు. పంచాయతీ కార్మికులకు నూతన బట్టలు, అన్నదానం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు వినోద్ కుమార్ రెడ్డి, భారతి, ముంతాజ్ బేగం, షాహీనా బాను, రాజు, మహాలక్ష్మి, శ్రీనివాసులు పాల్గొన్నారు. మహిళలు, తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ కూడా మా గ్రామం దగ్గరకు వచ్చి అందరూ మా తగ్గర వచ్చి సంబరాలు జరుపుకోవడంగా కోరుచున్నాం. ఎందుకంటే ఆ దానిలోనే కూడా దీనిలో భాగంగా రేపు అమరావతి శంకుస్థాపన కొరకు మా గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్మికులకు వస్త్రదానం, అన్నదానం కూడా రేపు జరుగుతుంది. అదే టైంకి టపాకాయలు కూడా పెంచి మేము పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటాం. ప్రజల్లో పోలీసుల పట్ల సదభిప్రాయం కల్పించి బాధ్యతగా మెలగాల్సిన అవసరం ప్రతి పోలీసు పైన ఉందని పుత్తూరు పోలీసులు పేర్కొన్నారు. పుత్తూరు పట్టణంలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పుత్తూరు పట్టణంలో ఎస్ఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజల కొరకు విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు యావత్ దేశం ఈ రోజు నివాళులు అర్పించడం వల్ల ఈ రోజు పోలీసుల సంస్మరణ దినోత్సవంగా పోలీసులు జరుపుకుంటారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్లో నివాళులు అర్పించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిచ్చారెట్టూరు ఎస్ఐ మనోహర్, కార్వేటి నగరం ఎస్ఐ రాజశేఖర్, మహిళా ఎస్ఐ గిరిజ, క్రైమ్ ఏఎస్ఐ మరియు ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు పోలీసుల సంస్మరణ దినం అక్టోబర్ 21 ప్రతి సంవత్సరము భారతదేశం మొత్తం జరుపుకుంటాము. దానిలో భాగంగా మా పై అధికారుల ఆదేశం వరకు మరియు ప్రజాసేవలో ప్రాణాలు అర్పించినటువంటి పోలీసులకు నివాళులు అర్పించే నిమిత్తము ఈరోజు పుత్తూరులో కూడా ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది.
ఎంతోమంది ప్రాణాలను కాపాడిన పోలీసులకు నివాళియాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచే లక్ష్యంతో తిరుపతిలో ఆరెంజ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ కృష్ణయ్య తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి నగరంలో రోజుకో ఆసుపత్రి అందుబాటులోకి వస్తున్న పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందక రోగులు చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్తున్నారని తెలిపారు. రోగులకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో విదేశాల్లో వైద్యను అభ్యసించి స్వదేశంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో తిరుపతిలో అనుభవజ్ఞులైన వైద్యులతో ఆరెంజ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 23వ తేదీ ఆసుపత్రిని సిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ వెంకమ్మ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ జ్యోతి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాసేవ ట్రీట్మెంట్లో హెల్త్లో మంచిగా కాంప్రమైజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మెడికల్లో చేరిన తర్వాత దుష్టశక్తుల ప్రభావం లేకుండా అమరావతి నిర్మాణం విజయవంతం కావాలని, రాజధాని నిర్మాణానికి శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళ్లా ఉండాలని కోరుతూ అలిపిరిలో టీడీపీ నాయకులు పూజలు చేశారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద బుధవారం టీడీపీ నాయకులు సప్తగిరి ప్రసాద్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. గురువారం జరిగే రాజధాని నిర్మాణ కార్యక్రమం విజయవంతం కావాలని, దుష్టశక్తుల ప్రభావం లేకుండా అమరావతి నిర్మాణం పూర్తయ్యేలా అనుగ్రహించాలని కోరుతూ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి ప్రసాద్, శ్రీనివాసులు, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ ప్రధాని రాబోతున్నారు. ఈ కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరగాలని చెప్పి ఈరోజు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. రాజధాని నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి కావాలని, మొత్తం ప్రపంచ దేశాలు అమరావతి వైపే చూడాలని చెప్పేసి రాష్ట్రం విడిపోయినా కానీ ముఖం అనే ఆత్మస్థైర్యంతో మళ్ళీ రాష్ట్రాన్ని నిర్మించుకున్నారనేసి ఎవరైతే రాష్ట్రాన్ని విడగొట్టారో వాళ్ళంతా ముక్కు మీద వేలేసుకునే విధంగా నిర్మాణం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. రోగుల ఆరోగ్య పరిరక్షణతో పాటు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో తిరుపతిలో శ్రీ సాయి సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లు ఆసుపత్రి అధినేత డాక్టర్ శ్రీహర్రావు తెలిపారు. తిరుపతి తుడారోడ్లోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 19 సంవత్సరాలుగా డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా వైద్య పరీక్షలు అందిస్తున్న తనను ఆదరించిన ప్రజలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ సాయి సెవెన్ హిల్స్ ఆసుపత్రిని ఈ నెల 22న ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆసుపత్రి నిర్వాహకులు, ఆనంద్ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. సమయం పడుతుంది, దీన్ని గోల్డెన్ పీరియడ్ అంటాం. ఏ జబ్బు అయినా సీరియస్ కేసుకి గోల్డెన్ పీరియడ్ ఆ టైం, గోల్డెన్ టైంలో ట్రీట్మెంట్ ఇస్తే లైఫ్ సేవ్ చేసుకోవడానికి అవకాశం. తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న గొల్ల రమేష్ బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీవారి ఆలయాన్ని ఉదయం యాదవ కులస్థులు తీయటం ఆనవాయితీ. ఆ సాంప్రదాయం ప్రకారం గొల్లవంశానికి చెందిన రమేష్ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీవారి ఆలయంలో సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఛాతీనొప్పితో బాధపడగా హుటాహుటిన అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గొల్ల రమేష్ మృతి చెందాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు ప్రియ అభిమాని రజనీకాంత్కు శ్రీవారి దర్శన ఏర్పాట్లు, వసతి సదుపాయాల కల్పన అంతా రమేష్ చూసేవాడు. రమేష్ మృతికి రజనీకాంత్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాడు. ఏ భగవంతుడికి అయితే సేవ చేశారో ఆ భగవంతుడే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. రమేష్ ప్రతినిత్యం మంచితనంతో ఎన్నో కార్యక్రమాల్ని భగవంతునికి సేవలు అందించినట్టు రమేష్కి ఈ విధంగా రావడం అనేది నమ్మలేని నిజం. చాలా బాధగా ఉంది. ఒక కుటుంబంలో ఒక మనిషిని పోగొట్టుకున్నట్టు బాధేస్తున్నాడు. నాకు చాలా స్నేహితుడు, సుమారు 20 ఏళ్ళ నుంచి కూడా నాకు అత్యంత ఆపుతుడు. ఏదైనా ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు. ఏదైనా భగవంతుడు నిర్ణయానికి మనం చేయగలిగింది ఏం లేదు. తప్పకుండా ఏ భగవంతుడికైతే సేవలు అందించాడో కలిగిపోయి కుటుంబంలో టెంపుల్లో ఇంపార్టెంట్ వ్యక్తిగా అందరితో కలిసి పనిచేసినటువంటి మంచి మనసున్న మనిషి, మంచి మనిషి రమేష్. ఎవరు కూడా నమ్మరు రమేష్కి ఈ విధంగా జరిగిందంటే. భగవంతుడు ఆ కుటుంబాన్ని వాళ్ళని కాపాడాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. చందనా బ్రదర్స్ మెగా గ్రాండ్ షోరూంను తిరుపతిలో పునఃప్రారంభిస్తున్నట్లు చందనా రమేష్ షాపింగ్ మాల్ మేనేజర్ శ్యామ్ తెలిపారు.
బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంవత్సరం క్రితం తిరుపతి తీర్థఘట్ట వీధిలోని చంద్రనాథ్ మెగా గ్రాండ్ షోరూం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైందని తెలిపారు. ఆ సమయంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఆదరించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ప్రస్తుతం అందరి సహాయ సహకారాలతో నూతన షోరూంను 23వ తేదీ అత్యంత వైభవంగా ప్రారంభిస్తున్నామని ప్రజలందరూ హాజరు కావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిబ్బంది విశ్వేశ్వరరావు, బేబీ, పండు, మోహన్ పాల్గొన్నారు. దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళు చేసిన సహకారం మేము ఎప్పటికీ మర్చిపోలేమని తిరుపతి పట్టణ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ. దసరాను పురస్కరించుకుని అమ్మవారి ఆలయాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలోని స్థానిక శ్రీ తాతాయగుంట గంగమ్మ దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అలాగే స్థానిక కొర్లగుంట రోడ్లోని శ్రీ నడివీధి గంగమ్మ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులను కటాక్షించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ, టీడీపీ నాయకులు మన్యం శ్రీనివాసులు, బీజీ కృష్ణ యాదవ్ భక్తులకు అన్నదానం చేశారు. భాగంగా అమ్మవారి ప్రసాదాన్ని ఈ విధంగా అందరికీ పంచిపెట్టడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది నిజంగా అమ్మవారి ఆశస్సులతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు చెప్తున్నాను. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల మీద యావన్న ఉంది బాగుండాలని చెప్పి మరొక పర్యాయం అమ్మవారికి. 5 కోట్ల ఆంధ్రుల బంగారు భవిష్యత్తు, గుండె చప్పుడు అమరావతని టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఆలపల్లి సుధారాణి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తిరుపతి నుండి టీడీపీ శ్రేణులు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో అమరావతికి బయలుదేరే బస్సులకు జెండా ఊపగా బయలుదేరాయి. ఈ సందర్భంగా డాక్టర్ ఆలపల్లి సుధారాణి మాట్లాడుతూ, రాష్ట్ర విభజనతో ఆవేదనకు గురైన ప్రజల్లో నూతన రాజధాని నిర్మాణం కొత్త ఆశలను చిగురింపజేసిందని తెలిపారు. చంద్రబాబు అమరావతి నిర్మాణానికి మహాయజ్ఞంలా చేస్తున్నారని, ఆయన సంకల్పానికి దైవబలంతో పాటు ప్రజాబలం తోడైతే అద్భుతాలను సృష్టించగలమని తెలిపారు. స్వామి ఆశీస్సులు ఉండాలని. అమరావతి నిర్మాణం అన్నది 5 కోట్ల ఆంధ్రుల గుండె చెప్పడం చెప్పాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత బీటలు వారిన వారి గుండెల్లో ఇప్పుడు ఎంతో ఒక స్వాంతన, ఒక ఓదార్పు, ఒక ఊరట. అటువంటి మహాతరుణంలో మన ప్రధానమంత్రి మోడీ గారు రావడం, ఆయన సహాయ సహకారాలు మన రాష్ట్రానికి ఉంటాయని, ఆర్థికంగా ఎంతో చితిపోయిన మనం తిరిగి పూర్వ వైభవాన్ని చూరగొనగాలని కనక దుర్గమ్మ దీవెనలు కూడా ఉండాలని ప్రార్థిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, మన ఎమ్మెల్యే సుగనమ్మ గారికి కూడా ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సూరా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, పరిపాలనా దక్షత కలిగిన గొప్ప వ్యక్తి సీఎంగా ఏపీకి ఉండడం, ఆయన ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నీలం బాలాజీ, బుల్లెట్ రమణ, కృష్ణ యాదవ్, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క ఈ యొక్క రాష్ట్ర రాజధానికి మా చేతులు ఇస్తామని చెప్పని భారతదేశంలో కానీ, ప్రపంచంలో ఉన్న మేధావులు కానీ, ప్రపంచంలో భారతీయులు కానీ, ఆంధ్రులు కానీ అందరూ తమకు సహాయం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వించి దిగంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క అమరావతి మహాపట్ట నిర్మించి నవతోన్న భవిష్యత్తుగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాబోయే రోజు కీర్తి పటాలు నిలిచిపోతాం కూడా. కుప్పంలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. దాంతో గ్రామస్తులు ఉన్మాదికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పం సమీపంలోని రాజసం గ్రామంలో వెంకటేష్ అనే సైకో గ్రామంలోని పలువురుపై తరచూ దాడి చేసేవాడు. దీని కారణంగా కుప్పం పోలీస్ స్టేషన్లో ఈ ఉన్మాదిపై 10 కేసులు కూడా నమోదయ్యాయి. అయితే బుధవారం మధ్యాహ్నం అదే గ్రామంలోని నారాయణప్ప అనే వ్యక్తి ఇంట్లో వంట చేసుకుంటుండగా ఉన్మాది ఒక్కసారిగా కత్తితో దాడి చేసి ఉత్కంఠ సృష్టించాడు. దీన్ని గుర్తించిన తోటి గ్రామస్తులు ఉన్మాదికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు సైతం ఉన్మాది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని గ్రామస్తులు వారి తీరును తప్పుబట్టారు. ఒకడు మేకలాపారి, గొర్రెలాపారి చేసి డబ్బులు పెట్టుకొచ్చిన 60 వేలు
వాణి వీళ్ళు డోలు అడ్డగట్టి డబ్బులు కొడిగి బాగా కొట్టి డబ్బులు పెరుక్కుంటారు. అప్పుడు కంపెడిచి పోయి జైలుకు పోయి వచ్చింటారు. అప్పుడు ఊరలంతా పట్టించి జైలుకు పోయి వచ్చింటారు. మళ్ళా నాకు ఇంకోరి మీద పోయిన సరే ఒక కంప్లీట్ ఇచ్చింది. మళ్ళీ తిరిగా పోయి పంచాయతీ చేసి మీటింగ్ చేసి వచ్చింది. మళ్ళీ తిరిగా ఇదే ఒక కంప్లీట్ ఇచ్చినాము. మళ్ళీ తిరిగా పంచాయతీ చేసి మీటింగ్ చేస్తే తిరిగా సరే ప్రజలు ఏం చేస్తారంటే మరి పంచాయతీ పెట్టి తీసుకొని చేస్తూ ఉంటాం. దీనికి మేము ఒక పెద్ద మంచిగా పోతూ ఉంటాం వస్తూ ఉంటాం అంతే జరిగింది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వచ్చే నెల 29-30 తేదీల్లో భారీ స్థాయిలో శివ కళ్యాణంను చెన్నై నగరంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ తెలిపారు. శ్రీకాళహస్తిలోని బజార్ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ చెన్నై నగరంలో భారీ స్థాయిలో శివ కళ్యాణం నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. నవంబర్ 29-30 తేదీల్లో నిర్వహించే ఈ కళ్యాణంలో కులమతాలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. ఇందుకు శ్రీకాళహస్తీశ్వరాలయ సహకారం ఇవ్వాలని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురవయ్య నాయుడు ఈవో బ్రహ్మరాంబను కోరామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్నత చదువుల వారిలో ఆర్యవైశ్యులు 2వ స్థానంలో ఉన్నారని అందరూ కలిసి సమాజాభివృద్ధి కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి 47,090 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 1 గంట దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 1 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వారికి గంట వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 12, 50 రూపాయల గదులు 184, 100 రూపాయల గదులు అందుబాటులో లేవు. 500 రూపాయల గదులు 96 అందుబాటులో ఉన్నాయి. 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవా టికెట్లను రద్దు చేశారు. కాగా బుధవారం తిరుమలకు వచ్చిన భక్తులు 1 లక్ష రూపాయలను అన్నదానం ట్రస్టుకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 22, 11 గంటలకు 61, 12 గంటలకు 32, 1 గంటకు 48, 2 గంటలకు 39, 3 గంటలకు 62, 4 గంటలకు 61, 5 గంటలకు 78, 6 గంటలకు 32, 7 గంటలకు 93 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,320 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,554 రూపాయలు. వెండి 1 కేజీ ధర 37,060 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 39.70 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కన్నుల పండుగగా కోనేటి రాయుడు బ్రహ్మోత్సవాలు. స్వర్ణరథం అశ్వవాహనంపై ఊరేగిన దేవదేవుడు. కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. ప్రయోగాత్మకంగా వాహన శ్రేణి పరిశీలన. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. తిరుపతికి మహర్దశ. మొబైల్ కారిడార్ కానున్నా తిరునగరి. ప్రధాని చేతుల మీదుగా 4 సంస్థలకు శంకుస్థాపన. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు. జిల్లా పరిపాలనాధికారి సిద్ధార్థ జైన్ వెల్లడి. అమరావతి నిర్మాణం ప్రజల గుండె చప్పుడు. అభివృద్ధికి దైవ సంకల్పంతో పాటు ప్రజల తోడ్పాటు. సహకారం అవసరమన్న టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ గాళ్లపల్లి సుధారాణి. శంకుస్థాపనకు బయలుదేరిన టీడీపీ శ్రేణులు. కుప్పంలో సైకో హల్చల్. కత్తితో దాడి చేసిన ఉన్మాది. పరిస్థితి విషమం. సైకోకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.